కరీంనగర్ జిల్లాలో భూ వివాదాలు మితిమీరిపోతున్నాయి భూ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడంతో రేలెక్టర్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి గోపాలకృష్ణ సెంట్రల్ ఇంటెలిజెన్స్ లో సీఐగా పనిచేస్తున్నాడు ఇటీవలే భూపాలపట్నంలో ముప్పై గంటలు రేలెక్టర్ సాంబయ్య అలియాస్ శ్యామ్ ద్వారా కొనుగోలు చేశాడు అవసరమైతే స్థలం అమ్మిస్తారని పోలీస్ అధికారికి వ్యాపారి చెప్పాడు నెలల తరబడి స్థలం అమ్ముడు పోకపోవడంతో శ్యాంపై గోపాలకృష్ణ ఒత్తిడి పెంచాడని కుటుంబీకులు తెలిపారు ఐదు రోజుల్లో స్థలం అమ్మకుంటే పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో మనస్తాపానికి గురైన శ్యామ్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు సీఐ వేధింపుల వల్లే చనిపోయాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు పోలీసులు విచారణ చేపట్టారు గోపాలకృష్ణ బంధువులతో ల్యాండ్ కొనుక్కుంటా అంటే ఇప్పించిండు ఇప్పిస్తే మా సార్ అన్నాడు అట కదా నాకు తెలియదు తర్వాత ఇష్యూ జరిగినాక నీకు అమ్ముడు నాకు అమ్ముడు పోనీ పోకపోని పది లక్షలు ఇస్తాను అని అన్నావు నాలుగు నెలల టైం అయిపోయింది ఆ భూమి ఆ సార్ ఆ సార్కే ఉన్నది నాలుగు నెలల టైం అయిపోయింది నా పది లక్షలు నాకు ఇవ్వాలని టార్చర్ పెట్టుడు పెట్టిండు పెడితే నా భర్త చిన్న పిల్లలు లెక్క భయపడుకుంటా నన్ను నెంబర్ రమ్మంటే కూడా నేను రెస్టారెంట్కి పోయి కూడా మాట్లాడినా మేము ఏంటన్నా చెరవై తెచ్చి కడతాం సార్ అని చెప్పినాం కాగితాలు రాసుకున్నాం ఆయనకు ఫోన్లు అయితే చేయొద్దు ఆయన భయపడతాడని కూడా చెప్పిన నేను నా పిల్లల బతుకు నా బతుకు ఏం చేయక మీకు పైసలు కడతామని చెప్పినాం మళ్ళీ నెల పదిహేను రోజుల టైం ఇచ్చిండు నెలన్ని మొన్న పదిహేనవ తారీఖు నెల పదిహేను రోజులు అయిపోయింది ఈ ఐదు రోజుల నుంచి టార్చర్ పెడతాండట నాకు తెలియదు నేను అడిగిన ఇంట్లో ఏమైంది సంగతి అంటే ఐదు రోజులు వాయిదా తీసుకున్న పాట వచ్చేది ఉన్నది నలభై లక్షలు కడతా అని నిన్న మధ్యాహ్నం కూడా నాకు ఫోన్ చేసిండు నా భర్త ఫోన్ చేస్తే నేను నిజమే అనుకున్నా సారు ఆ పాట వచ్చింది నాకు తెలియదు రాంది నాకు తెలియదు నేను నిజమే అనుకోని నా పని నేను చేసుకుంటున్నా నన్ను షాప్ కడ దించిండు ఆయన తా నలభై లక్షలు కడతానా అంటే వంద రూపాయలు తక్కువ ఉన్నా తీసుకోను అన్నాడట నువ్వు అత్తని శవం మీద ఎరుకుంటా అన్నాడు పైసలు నువ్వు అత్తని భార్య పిల్లలకు కరువు అవుతావురా అన్నాడు నేను మాత్రం సచ్చిన ఇడిచిపెట్ట పైసలు వసూలు చేసుకుంటా అన్నాడు మా డాడీ రియల్ ఎస్టేట్ చేస్తాడు ఆయన ఇంటెలిజెన్స్ ఏఐకి ఒక ల్యాండ్ అమ్మాడు ఆ ల్యాండ్ అమ్ముతూ మా డాడీ ఏమన్నాడు అంటే దీనికి నాలుగు నెలల్లో ఒక పది లక్షల రూపాయలు లాభం వస్తుంది సార్ అని చెప్పేసి అన్నాడు దాన్ని ఆ మాటను ఆయన సీరియస్గా తీసుకొని నాలు నాలుగు నెలల తర్వాత పది లక్షలు కట్టాలి అన్నట్టు మా డాడీని వేధించిండు దాని తర్వాత అగ్రిమెంట్లు చేసుకు మా డాడీని బలవంత పెట్టి ఫోన్ కాల్ చేసి బెదిరించి నీ ఫ్యామిలీని థ్రెట్ చేస్తాను నీ ఫ్యామిలీని టార్గెట్ చేస్తాను నువ్వు ఎక్కడికి వెళ్ళినా నన్ను ఏం చేయలేవు అని చెప్పేసి అగ్రిమెంట్ రాపిచ్చుకొని అగ్రిమెంట్ టైం అయిపోయినాక కూడా మళ్ళీ ఏమైపోతుందో అని చెప్పేసి మా డాడీ భయపడి ఈ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు సార్